దీని మీద ఇంకా బాగా చర్చిద్దాం లోతుగా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం చేయాలంటారు? ఫస్ట్ చేయాల్సిన పని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దు, బాగాడంబరం వద్దు, శక్తికి మించిన బడ్జెట్కి మించిన స్కీములు ప్రవేశపెట్టొద్దు. పెట్టి ఉన్నారు కదా, దాంతోనే వచ్చి చెప్పాలా? ఇప్పుడు మనం అనుకుంటాం, మనము తెలుసో తెలియకో లేకపోతే ఆ పుట్ట ఏది 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నట్టు చేసుంటావు కావచ్చు, కానీ 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నావు కాబట్టి నేను జీవితాంతం అబద్ధాలు చెప్తా అంటే ఎట్లా కాదు కదా. కానీ అవతలు ఊరుకోరు కదా, మీరు ఇస్తానో ఇయ్యలేదు అనే గొడవ రేపటి నుంచి మొదలవుతుంది కదా. అరే నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీసినావు, 671,000 కోట్ల రూపాయలు అప్పులు అయినాయి. ఇదేది? ఇది జాతీయ బ్యాంకులకి లేకపోతే సంస్థలకి ఇది కాక, ఇప్పుడు మీకైతే బాగా తెలుసు, మీరు ఒక మంత్రి దగ్గర కూడా ఉన్నారు చూశారు, సబ్స్టేషన్లు కుదవబడ్డాయా, బస్ స్టాండ్లు కుదవబడ్డాయా, బస్ స్టేషన్లు కుదవబడ్డాయా, కార్లు కుదవబడ్డాయా? కుదవబడినటువంటిది ఒక్క ప్రాపర్టీ ఏమైనా ఉందా మన దగ్గర? మనము కుదవబడ్డాం కదా, మన పేరుతో ఇప్పుడు నీ పేరుతో నా పేరుతో కూడా 125,000 రూపాయలు ప్రతి తలకి అప్పు. అది పాత లెక్క. ఇప్పుడు 671,000 కోట్లు అంటే ఎంత? 2 లక్షలు దాటుతుంది మొన్నటి గత ప్రభుత్వ లెక్కలు. అప్పుడు మన అందరం కూడా 3 లక్షలు 4 లక్షల కోట్లు అనుకున్నాం, అనుకొని తప్పు లెక్కలు వేసుకున్నాం మనం కూడా, 110,000, 120,000 అప్పు మన మీద ఉందనుకున్నాం. కానీ తీరా చూసిన తర్వాత ఇవి కాక సుమారు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. అది ఇప్పుడు ముందుకు పోగలుగుతారా మరి వీళ్ళు? అస్సలు సాధ్యం కాదు. ఉన్న విషయాన్ని బహిరంగంగా ఒప్పుకొని జరిగిన దాన్ని చెప్పుకుంటే చాలా ప్రజలు ఉచితాలన్నీ బంద్ పెట్టాలి అంటారు మీరు. అసలు ప్రజలకు ఏమవసరం? ప్రజలకు కావాల్సింది ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఈ రెండుంటే మిగతా అన్నింటినీ వాళ్ళు భరించగలుగుతారు. ఏమవసరం ఎవడని అడుగుతాడా? మానవ సమాజము ఇప్పుడు మన భారతదేశం కానీ లేకపోతే భారతదేశ పాలన మొదలైనప్పుడు కానీ పూర్వం కానీ ఏ ఉచితాలు లేకపోతే సమాజం నడవలేదా? సమాజం ఏమన్నా వాస్తవానికి అంటే ఇతర దేశాల్లో చూసినా గుడిదైందా? ఇటువంటి ఉచితాలకు అలవాటు చేసి చేసిన రాష్ట్రం దేశం వెనిజులా ఏమైంది? శ్రీలంక ఏమైంది? నాన్ ప్రయారిటీ వాటి మీద బడ్జెట్ కేటాయింపులు చేసిన పాకిస్తాన్ ఏమైంది? ఇవాళ సైనిక సంపద మీద ఖర్చు పెడుతున్న అమెరికా ఏమవుతున్నది? రష్యా ఏమైంది? 1-2 ప్రపంచ యుద్ధాలు చేసిన దేశాలు ఏమైనాయి? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నేనైతే దాదాపుగా ప్రతి సందర్భంలో చెప్తున్నా, ఈ గప్పాలు చెప్పడం 100 రోజులు 200 రోజులు ఇవన్నీ బంద్ చేయండి. ఉన్న వాస్తవం వీరు చేసిన మంచి పని ఏంటంటే ఈ 45 రోజుల్లో ఈ రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది, ఎంత దదోగతి పాలైంది, ఎంత దివాలా తీసింది అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇక జాలిగా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా, అరే మన రాష్ట్రం అప్పుల పాలైందట, దివాలా తీసిందట, మనకి ఇంత అప్పయిందట, మొత్తం అన్ని కుదవబడ్డాయట అనేది అర్థమైంది చాలిగా. ఇప్పుడు ఎవ్వడు వీళ్ళని వచ్చి నాకు అది ఇస్తలేవు ఇది ఇస్తలేవు అని అడిగేటోడు ఎవరు లేడు. ప్రజలు కూడా కొంత చైతన్యం కావాలి ఇంకా వీటి కోసం చేయాలి. ప్రజలు కూడా అసలు ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఈ ఎమ్మెల్యేల పని ఏమైపోయిందా? ఇప్పుడు పుట్టెంటికలు తీసేకాడికి పోతారు, బర్త్డేలు చేస్తుంటే పోతారు, వాళ్ళ ఇంటి ఇంకేదైనా పండుగలు పబ్బాలు అయితే పోతారు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం అంటే పోతారు. అరే ఎమ్మెల్యే పని ఇదా? అలవాటు అయిపోయింది అలా. అదే, అరే ఒక స్కూల్కి పో, ఒక హాస్పిటల్కి పో, అది ఎట్లా బాగు చేయాలని ఆలోచించు. ఇవి చూసి చాలా రోజులు అవుతుంది, హాస్పిటల్లో విజిట్లో, స్కూల్ విజిట్లో, ఒక హాస్టల్కి వెళ్ళి ఒక రోజు పడుకొని అక్కడ ఉన్న సౌకర్యాలు చూడటం, ఇవి చూసి చాలా రోజులు అవుతుంది. మనం విని ఎట్లాంటి వార్తలు లేవు. ఇప్పుడు చెయ్యాలా? ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పుట్టెంటికలకు ఎమ్మెల్యేలను పిలవకుర్రి, సారీ ఏంది ఏమంటారు కదా, ఏమో సారీ అంటారు కదా, సారీ కట్టుకుని చీర కట్టుకుంటుంది అంటే ఆ ఫంక్షన్ కూడా పిలుస్తారు. అరే నీకు ఎమ్మెల్యేకి దీనికి ఏం సంబంధం? ఎమ్మెల్యేని ప్రజలు కూడా అడగాల్సింది మా స్కూల్ బాగు చేయి, వైద్యం హాస్పిటల్ బాగు, మా హాస్పిటల్ బాగు చేయి, మా రవాణా వసతులు బాగు చేయి, మా గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగులైన వాళ్ళకి ఉపాధిని ఏర్పాటు చేయి.
అవి చేయాలి ప్రభుత్వం కల్పనలు. అసలు రాజ్యాంగం చెప్పేదే అది, చట్టాలు చెప్పేదే అది. ఈ ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని చదవరు, చట్టాలను చదవరు. ఎమ్మెల్యే అయిన వంటి అయిపోయాయి మళ్ళీ ఐదేళ్ళ దాకా. అంటే ఈ పుట్టింటికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మళ్ళీ గెలుపు కోసం చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప ఆ కోణంలో నేను చూస్తున్నారు కదా వాళ్ళు కూడా. మరి గెలుతాడా పుట్టింటికి పోయినా పంక్చర్లో పోయినా గెలుతాడా? ఆఖరికి చివరికి ఏం నమ్ముకుంటాడు? ఓటమి కొనుక్కోవాలా? పోల్ మేనేజ్మెంట్ మీద నమ్ముకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు గినక ఈ ఉచితాలు ఇవన్నీ పనికిమాలిన పక్కన పెట్టి తెలంగాణ తెచ్చుకున్నది దెయ్యాన్ని చేయి చాపడం కోసం కాదు, తలెత్తుకొని తిరగడం కోసం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్తా ఉన్నా, అరే స్విట్జర్లాండ్ పోయి లేకపోతే దావోసు పోయి తెలంగాణ ఇజ్జత్ ఎందుకు తీస్తాను మీరు? అక్కడికి పోయి చెప్పాల్సింది ఏంది, తెలంగాణ గడ్డ ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినాం మేము, మాదొక త్రిలింగ దేశం మాది, మాదొక డక్కన్ పీఠభూమి మాది అని గొప్పగా చాటి చేసుకుని రావాలి వీళ్ళు. ఆడబోయి అడ చేయి దాపుకుంటూ కాలు మొక్కుకుంటూ వాని చుట్టూ మీ చుట్టూ ఏం అవసరం లేదు. ఎవరికి కావాలా?